వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్9 న్యూస్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదూ. లేట్ ఎందుకు, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తొలి ప్రేమ, ఫస్ట్ లవ్. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ తొలి ప్రేమ వాళ్ళకి గుర్తుకు వస్తూనే ఉంటుంది కదా. వాళ్ళ జీవితంలో వేరొక వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ ఫస్ట్ లవ్ వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతానని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు మన వీడియోలో ఒక అబ్బాయికి గుర్తుకు వచ్చిన తన తొలి ప్రేమ కథను నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను. ఒక అబ్బాయి రోజు తన ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్నాడు. తన ఆఫీస్కి వెళ్ళే దారిలో కరెక్ట్గా ఒక సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి పక్కనే ఉన్న జూనియర్ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఆ కాలేజ్ని చూసినప్పుడల్లా తనకి తన మెమరీస్ అనేవి గుర్తుకు వస్తూ ఉండేవట. కానీ తను టైంకి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండేవాడు డైలీ. కానీ ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి సిగ్నల్ పడడంతో ఈ అబ్బాయి తన బైక్ని ఆ సిగ్నల్ దగ్గర ఆపాడు. అనుకోకుండా ఎందుకో కాలేజ్ వైపు ఒక్కసారిగా అలా చూసేసరికి ఒక ప్రేమ జంట అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ తన గతాన్ని తను గుర్తు చేసుకుంటూ ఒకసారి అలా గతంలోకి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిన అతను తను రోడ్డు మీద ఉన్న సంగతి మర్చిపోయాడు. కొంతసేపటికి సిగ్నల్ పడింది. పక్కనున్న వెహికల్స్ వాళ్ళందరూ గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా అతను ఉలిక్కి పడినట్టు అయ్యి వెంటనే తన బైక్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒంటరిగా అలా బెడ్ మీద పడుకొని ఒకసారి కళ్ళు మూసుకొని తన గతాన్ని తను గుర్తు చేసుకున్నాడట. అతను ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ వీధి చివర ఉండే ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను కొంచెం భయస్థుడు, అందుకే ఫస్ట్ ఇయర్లో ప్రేమించిన ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అంటే 1 ఇయర్ పాటు ఆ అమ్మాయికి తన మనసులో ప్రేమను చెప్పకుండా భయపడుతూ చెప్తే ఏమంటుందో అనుకుని అలా ఉండిపోయాడు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ధైర్యం చేసి ఆ అమ్మాయికి చెప్పేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళిద్దరి విషయం ఎక్కడా తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడుతూనే ఉన్నారు. కానీ ఒకరోజు అనుకోకుండా ఈ అబ్బాయి అంటే అస్సలు పడని మరొక అబ్బాయి వీళ్ళిద్దరినీ బయట తిరగడం చూసేసి ఈ విషయం ఆ అమ్మాయి తండ్రికి వెళ్ళి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ అమ్మాయి తండ్రి కూతురిని ఏమీ అనలేదు, కానీ ఆ అబ్బాయిని పిలిచి వార్నింగ్ ఇచ్చారట. ఇక్కడతో ఇది ఆపేయకపోతే మళ్ళీ ఇది రిపీట్ అయితే గనక మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నలకి చెప్పి ఈ గొడవను పెద్ద చేస్తాను, నిన్ను రౌడీని పెట్టి కొట్టించాల్సి ఉంటుంది, ఇక్కడితో నీ భవిష్యత్ ఆగిపోతుందని ఆ అబ్బాయిని చాలా బెదిరించారట. ఆ అబ్బాయి అసలే పిరికితనం కలవాడు, కొంచెం భయస్థురని చెప్పాను కదా. దాంతో ఈయనిచ్చిన వార్నింగ్కి ఇంకా భయపడిపోయి ఇంకా అమ్మాయిని అక్కడితో వదిలేద్దామని డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అన్నాడట, మంది లవ్ కాదు అట్రాక్షన్ అన్నాడట. దానికి ఆ అమ్మాయి, అదేంటి అలా మాట్లాడుతున్నావు, 1 ఇయర్ నుంచి నన్ను ఇష్టపడ్డాను అన్నావు, ఇది అట్రాక్షన్ అయితే ఈ 1 ఇయర్లో నువ్వు వేరొకరిని ఇష్టపడేవాడివి కదా, ఎందుకు ఇలా అంటున్నావు అని ఆ అబ్బాయిని అడిగిందట. అప్పుడు ఆ అబ్బాయి, కాదు మనది అట్రాక్షనే, మనది లవ్ కాదు, ఇక నన్ను మర్చిపో అని చెప్పి ఆ అమ్మాయి నుంచి దూరంగా వచ్చేసాడు. ఆ అమ్మాయిని దూరం పెట్టాలి అనుకున్నాడు. కానీ తన మనసులో ఉన్న ప్రేమను వాళ్ళ నాన్న మీద ఉన్న భయం కప్పేసింది. ఆ అమ్మాయి కొన్నాళ్ళు బాధపడింది. కానీ తర్వాత కాలేజ్ అయిపోవడంతో ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేదు. తర్వాత వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి కూడా ఆ అమ్మాయి వేరే కాలేజ్లో జాయిన్ అయింది, ఈ అబ్బాయి వేరే కాలేజ్ జాయిన్ అయ్యాడు. సో ఇద్దరి మధ్య ఇంకా కాంటాక్ట్స్ కానీ ఎలాంటివి కమ్యూనికేషన్ లేదు, ఇద్దరూ విడిపోయారు. కానీ ఈ అబ్బాయి తర్వాత తన కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కెరియర్లో బాగా సెటిల్ అయ్యి మంచి జాబ్ వచ్చిన తర్వాత వేరే అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా లేడా అంటే ప్రశాంతంగా అయితే ఉన్నాడు. కానీ నిజంగా తను ప్రేమించిన అమ్మాయి తన జీవితంలో ఉంటే ఆ సంతోషం చాలా ఎక్కువగా ఉండేదని తను బాధపడుతూనే ఉన్నాడు ప్రతిరోజు. తెలిసి తెలియక వయసులో చేసిన తప్పు వల్ల పిరికితనంతో నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి నా లైఫ్లో ఉంటే ఎంత బాగుండేదని ప్రతిరోజు ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నాడు. ఇక పెళ్ళైపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా బాధపడడం తప్ప. అలా ఆ కాలేజ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా ప్రతిరోజు తన కథను తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. వాళ్ళ నాన్న మీద భయంతో ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. కానీ ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోలేకపోయాడు ఈ అబ్బాయి.
కారణం కేవలం తను భయపడడం వల్ల అమ్మాయిని దూరం చేసుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో వేరొక వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నాడు, కాకపోతే ఎక్కడో తెలియని చిన్న అన్సాటిస్ఫాక్షన్ అతనికి, అంతే. ఇంకేం కాదు, నచ్చిన వాళ్ళు ఉంటే అది కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందనేది అతని హోప్ అన్నమాట. చాలా సంతోషంగా ఉండేవాడిని అని తన ఫీలింగ్. అలా అనుకుంటూ తన కథను గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అబ్బాయి. ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇలాగే ఏదో ఒక రీజన్తో మీ ఫస్ట్ లవ్ మీకు దూరమైందా? మీ జీవితంలో వేరొక వాళ్ళు ఉన్నప్పటికీ మీ గుండెల్లో మీ తొలి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందా? అయితే అలాగే ఉన్నట్లయితే మీరు నాతో చెప్పాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో చెప్పచ్చు, లేదు చెప్పకూడదు అని మీరు అనుకుంటే కనుక చెప్పవసరం లేదు. జస్ట్ ఈ కథ నేను ఊహించి రాసుకున్నాను. అంటే తొలి ప్రేమను ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు కదా అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఊహించి రాసుకున్న కథ ఇది. ఈ కథ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్9 న్యూస్, యువతరం యువగళం.